సరే ఎలాగో అలా ఉన్నాను. నా మాట వదిలే, నేనేం బాధపడను. ఇంతకీ తమను పిలిపించిన పని ఏమిటంటే? చెప్పు చిదానందం, బొమ్మలు చెప్పిన కమ్మని కథ చెప్పి ఈ బలరాజుని ఒప్పించు. యుగ పురుషుడైన ఎదురులేని మనిషి ముందు యమగోళ చేసి పిచ్చి పుల్లయ్య వేషాలు వేస్తే రై సరదారాముడిలా ఉండే అడవి రాముడు ఛాలెంజీ రాముడై నీ పాలికి వేషగాడై నిన్నాడించే ఆటగాడై శృంగార సర్కస్ డ్రైవర్ రౌడీ రాముడై నిప్పురవలా మండిపడి నిన్ను నీ బాబును చుట్టజుట్టి డిక్కీలో తోస్తాడురా. అధమా అధమా ధమ మానవ ధమ నరాధమ ధమ. ఏమిటి ఎదురీత? నువ్వు తిక్క శంకర ఎలా మళ్ళీ సినిమా పేర్లు వాడావంటే రక్తపోతన లాంటి నేను కటకటాల రుద్రయ్యనై కలియుగ రావణాసురున్నై నీ వీపు మీద ముత్యాల ముగ్గు వేసి నిన్ను నెడ్రోడ్లో వెళ్ళకెలా పడుకోబెట్టి నీ తన దగ్గర గోరంతా కాదు కోళ్ళంత దీపం వెలిగిస్తావు. మహాలింగం గారు, మాధవ్ అని మాకు విరోధం ఉన్నాడు, వాడిని మీరు మర్డర్ చేయాలి. శంభో శివ, మనిషిని అర మనిషిని మద్దతు చేయటం నా వృత్తికి సిగ్గుచేటురా అధమా. వాడి కుటుంబాన్ని సర్వం లేపేస్తాను. శభాష్, మాకు కావాల్సింది అదే. ప్రస్తుతానికి ఆ ఇంటి మనవణ్ణి తీసుకొచ్చి మా దగ్గర దాచాం. ఆ పసివేధవ కోసం ఆ మాధవ్ 25 లక్షలు తీసుకొచ్చి మాకు ఇస్తాడు. ఆ డబ్బు మా చేతికి అందగానే మీ మద్దతులు మీరు చేసేసుకోండి. రేయ్, నాది చాలా ఖరీదైన వ్యవహారం రా. కుటుంబాన్ని మొత్తం లేపేయాలంటే 1 లక్ష రూపాయలు అవుతుంది. ఆ రేటు ఒప్పుకున్నావా? సరే, లేదంటావా నా విజిటింగ్ ఫీజు 10,000 నాకు చెయ్యి, నా దారినే పోతాను. అయ్యయ్యో, ఎంత మాట! అలాగే తమరు మొత్తం కుటుంబాన్ని నాశనం చేసేస్తే 1 లక్ష ఏమిటి, 1,50,000. సరే, ముందా బుడ్డాడు ఎక్కడున్నాడు చెప్పు, ఇటు నుంచి నరకటం మొదలెడదాం. వద్దొద్దు, ఇటు నుంచి వద్దు, అటు నుంచి వద్దాం. కుర్రాడిని ఒక చోట భద్రంగా దాచాం, వాడి పని చివరికి పడదాం.